బేగ తీసుకుని కావాల్సినది తీసుకో అద్దం ఒకటి కావాలన్నా చిన్న అద్దం అంతమన బొట్టు పెట్టుకోవడానికి అద్దం లేదు అంటున్నా అది కూడా తీసుకో అందాక బాత్రూంలో సబ్బులు గట్ట పెట్టుకోవడానికి ఏదో అన్నావు కదా చూడు రెండింటి లేదు కావాలా చూడు తీసుకో ఇది అట్టుకో ఇది అక్కడ ఎట్టే అర్థం అయితే ఇదిగో అర్థం అన్నాం కదా ఈ అర్థం తోడు చక్క అర్థం తీసుకో బొట్టు పెట్టుకోవడానికి అదిగో బేగ అవును ఇది ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేపటికి అయ్యొద్దు అటువంటి మనకి ఎంతకనే ఇదిగో పొద్దున్న సత్యవతే పొద్దున్న బీరకాయలు చెక్కుకునేది లేదన్నావు అది తీసుకో పొద్దున్న బీరకాయలు చెక్తే ఎవరినో పక్కింటి ఉన్నాడు కదా అడుగు ఆవిడ గారిని అడుగు బీరకాయలు చెక్కునేది ఎక్కడ ఉందండి అబ్బో ఎంత పెద్ద ఏంటండి సరే ఆఖరిని అడుగుదాం కానీ ఇంకేమన్నా చూడు ఇంకా అంతేగా ఇందా వచ్చి అదే 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 సచ్చవతే ఇదే ఇదే ఇది తీసుకో మాసిపోయిన బట్టలు కట్ట వేసుకోవడానికి పనిచేస్తుంది ఆ బట్టలన్నీ కింద వేసేస్తున్నా కదా ఈ బెజ్జలంటే వాసన గట్ట పోద్ది తీమని చెప్పోటి చిన్నదే కానీ అందాక ఇక అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఇది ఒకటి తర్వాత నీళ్లు పట్టుకునే టిన్ ఒకటి ఇంకా అండి మొక్కలు బతికిపోయి బతికిపోయి పూలు కూడా పూసేస్తారు పిల్లకి రోజుగా పువ్వు కట్టవచ్చు అనాథాశ్రమం కాడి నుంచి వస్తూ వస్తూ చిన్న షాపింగ్ అయితే చేసాము సచ్చవతే ఏమైంది తీసుకుందంటే మంచినీళ్ళు పట్టుకోవడానికి టిన్ను ఒకటి తీసుకున్నాము మంచినీళ్ళు పట్టుకునే టిన్ను తర్వాత ఇది వచ్చేసి మాసిపోయిన బట్టలు వేసుకోవడానికి ఈ టబ్ అయితే తీసుకున్నాం సచ్చవతి మాసిపోయిన బట్టలు తాళ్ళు గట్ట ఎక్కడ లేక తీగలు గట్ట లేక ఇది కింద వేసేస్తుంది ఎక్కడి నుంచి ఇందులో వేసుకోవడానికి ఇలాగ ఇంకా ఈ టబ్లో వేసుకుంటే నేల మీద సిమెంట్ నేల మీద లేకుండా తర్వాత వచ్చేసి ఇది పొద్దున్న బీరకాయ చెక్కుకోవడానికి లేదని సత్యవతి పక్కింటి నుంచి అడుక్కొచ్చింది ఆ పక్కింటి వాళ్ళు రోజు ఎవరు కదా అందుకని ఇది కొనుక్కుంది బీరకాయ చెక్కునేది కత్తిరిది నాకు అది తర్వాత ఏంటి ఏ జడబ్యాండ్లు పిల్లకి తర్వాత క్లిప్పులు పేలు వచ్చే దువ్వాన్లు గోల్డ్ రంగ్ చేసా అర్థం ఊరు వెళ్ళేటప్పుడు అసలు బొట్టు పెట్టుకోవడానికి లేదని అర్థమైతే తీసుకుంది ఇంకా అంతే నాలుగు పద్ధతులు అంతేగా ఇదేమో బాత్రూంలో స్నానం చేయడానికి సబ్బులు గట్ట పెట్టుకోవడానికి తీసుకుంది ఇది
మళ్ళీ అది కడిగే తర్వాత ఏమన్నా చూడ అక్కడ టీ పాట్ నోడ్ దేవాలి అందర ఆహారం తీసుకుందాం రేపు వద్దన్నా చెప్పేదంటున్నావా రేపు నేను పనిలోకి వెళ్ళిపోతాను ఇవాళ ఆదివారం అని పనిలోకి ఎవరు వెళ్తలేదు ఆదివారం ఎప్పుడు ఆదివారం వచ్చినా పనిలోకి వెళ్ళరు రేపు నేను పనిలోకి వెళ్తాను నువ్వు సగ్గు ఇంటికాడ ఉండి అన్నం కూరలు ఉండి పిల్లల్ని స్కూల్కి పంపుతాం వీడియో తీసుకున్నావు అనుకో నువ్వు వెళ్ళాకర్ల నేను వెళ్తాను నా వీడియో నేను తీసేసుకుంటాను పొలం వెళ్తే ఎలా తీసుకోలే అంటాను నా వీడియో నేను తీసేసుకుంటాను నీ వీడియో మాటకి ఇంటికాడ సగ్గా పిల్లలు పంపుతాం సగ్గా తీసుకో ఏ వచ్చాక నేను వచ్చేప్పటికి ఒంటి గంట అవుద్ది ఒంటి గంట దాకా పెట్టుకుంటాను ఉంటావా ఇక అప్పుడు రెండు వీడియోలు ఒకే టైం అయిపోద్ది పెడతాం చెప్పాను కదా నీకు ఆల్రెడీ ఎలా వీడియో తీయాలో ఎలా కనపాలో అని అది నేర్చుకో ఇక్కడ పని సరిపోద్ది నీకు పొలం వెళ్ళేంత అవసరమే లేదు నువ్వు వెళ్తే 250 వస్తాయి అంతేగాని వీడియో మట్టికి తీయాలంటావు మరి ఎంతకాలమే ఏమైంది ఇప్పుడు నేను వెళ్తే 500 వస్తాయి నువ్వు వెళ్తే 250 వస్తాయి తగ్గ నేను మధ్యాహ్నానికి వచ్చేస్తాను మళ్ళీ బోల్ అంత పని చేసుకోవచ్చు వీడియోలు తీయచ్చు ఎంతగా వీడియో చేస్తాం ఇప్పుడు రాలేదు అనమాట నీకు అది అయినా సరే నువ్వు పనిలోకి వెళ్తున్నావు అన్నావంటే ఇన్నిసార్లు చెప్తే నీకు వీడియో చేస్తాం రాలే నేను ఉన్నాగా తీసుకోవడం నువ్వు కూడా నేర్చుకుంటే ఇప్పుడు ఆ వీడియోలు చేస్తా నువ్వు నేర్చుకున్నావు అనుకో పిల్లలు స్కూల్కి పంపుతాం వీడియో తీసుకుంటా ఇంటికాడ పని చేసుకుంటా నీకు సరిపోతుంది నువ్వు పనిలోకి వెళ్ళక్కర్లేదు నేను వెళ్తాను రేపు వద్దా నేను పనిలోకి వెళ్తాను నువ్వు ఆ వీడియో తీసి పెట్టు పెడతావా అవి కరేపాకు మొక్క వచ్చి కరేపాకు మొక్క బాగా పెరుగు అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నావా భలే కొందరా నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చేదాకా నేను కెమెరా అలా పట్టుకోకునా అక్కడ తిప్పేసేసి తర్వాత పోసుకోవాలి నువ్వు మొక్కలకి అక్కడే అదో సార్ తిప్పేసేసి అప్పుడు పోసుకోవాలి మొక్కలకి నేను కెమెరా ఎంత చేసి నేను ఇలాగా కుదిరితే ఏంటి
కారం తర్వాత ఆరిపోయిందా జడబండ్ల ఇట్టాక ఎంత అందం వచ్చింది పిల్లకి ఇడి చూడరా ఇడి చూపించి నీకు డబ్బులు కాగలి రే ఇది తమ్ముడు నువ్వు వేయండి ఇద్దరు కలిసి వేయండి చెప్పులు వేసుకోండి ఎక్కడ పెట్టుకోండి కరెక్ట్గా వెళ్ళే టయానికి మీ చెప్పులు ఉండవు మీకు వెళ్ళండి తమ్ముడి దగ్గర అక్కడ ఉన్నాయి వెళ్ళి అక్కడ ఉన్న చెప్పులు వెళ్ళరా ఇటు వెళ్తా కలగా అందా బాయ్ బాయ్ దా దద్దు యాద కంగారు పడుకో ఓ కంగారు పడిపోతుంది అమ్మగారు తిను పిల్లలకి అసలు పాలు ఇవ్వాలి తిను